పంపోము దేవా, దీవెనలతో పంపోము దేవా, పంపుము దయచేత పతిత పావన నామ పెంపుగాని సేవా ప్రియమొప్పను నరింపా, పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. మా సేవా నుండిన మా వెళ్తులన్నీయు యేసుని కొరకుని వెసగా క్షమించుచు, పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. సత్యంబును విమలాత్మా మది నిల్పి దినా దినము ఫలమూలు దివ్యముగ ఫలింపా, పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఆసక్తితోనే ననిషము సేవింప భాసురంబగునాత్మ వాసికే కగనిచ్చి, పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, దయచేత పతిత పావన నామ పెంపుగాని సేవా ప్రియమొప్పను నరింపా, పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. గ్రీటింగ్స్ టు ఆల్ in the matchless name of our Lord and Savior Jesus Christ. Yesu Christu Prabhu namamana mi andariki shubhamulu teliyachestu ee vartamanamunu vinuchunnatvanti daivajanulandariki na hrudayapurvakamaina vandanalu teliyachestuntunanu. Priyamainatvanti sevakulara, bagunnara? Prabhu mimmalni mi parichayanu bahuga aashirvadinchi inka aneka sthalamlalo nootana margam terchi దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. మీరు ఇంకా విత్తువాని వలె విత్తనం విత్తుటకు నూతన స్థలంలోనికి వెళ్ళుటకు ప్రభువు మార్గము తెరుస్తున్నాడు. కాబట్టి మీ ప్రార్థనకు జవాబిస్తున్న దేవునికి నేను వందనాలు తెలియచేస్తుంటున్నాను. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు, మాకు సహాయం వస్తే మేము ఇంకా చాలా చాలా చేయాలని ఆశపడుతున్నామండి అని మీరు అనుకుంటూ ఉంటారు. అందరితో మీ యొక్క భావాలను పంచుకొంచు ఉంటారు. అవును, అదే వాక్యమును మనం వినబోచుంటున్నా. సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే మనకు సహాయం కలుగును. ముందు దేవుని మీద ఆధారపడాలి. చూడండి, 2009 నుంచి అనేక ఛానల్స్లో నేను వాక్యం చెప్తున్నాను.
ఒకేసారి మూడు మూడు ఛానల్స్లో వేరువేరు వాక్యాలు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పాటలు పాడడము, ఒక్కొక్క పాటకి ఎంత ఖర్చు అవుతుందో, చాలా అది ఎక్స్పెన్సివ్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాకెవరు ఏమీ ఇవ్వరు, చాలా తక్కువ మంది సహాయపడేటటువంటి వాళ్ళు. వందలాది మంది ఫోన్ చేసి చెప్పారు, మీ వాక్యం మేము విన్నాము, దేవుడు మాతో మాట్లాడాడు, మీ ప్రోగ్రామ్స్ మేము స్పాన్సర్ చేస్తాము, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి, మీ అకౌంట్ నంబర్ ఇవ్వండి, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి అని అన్నీ తీసుకుంటారు. కానీ ఇంతవరకు దాదాపుగా 1000 మంది కంటే ఎక్కువగా అకౌంట్ నంబర్స్ పంపించాను, కానీ ఒక్కరు ఇద్దరు మాత్రమే వాళ్ళు కొద్ది సహాయం పంపించారు బ్యాంకులోకి, అంతే. అందుకే నా అకౌంట్ నంబర్స్ ఏమీ ఉండవు స్క్రీన్ మీద. ఎందుకు అనంటే దేవుడే మనకి ఇస్తాడు కాబట్టి. నా ప్రియమైనటువంటి జత పని వారలారా, క్రీస్తుతో మనం జత పని వారమై ఉన్నాం. అధైర్యపడకండి, ఇది వస్తే నేను చేస్తాను కాదు, దేవుడు ఉన్నాడు నేను చేస్తానని చెప్పండి, తప్పకుండా నడిపిస్తాడు. 2009 నుంచి నన్ను సంవత్సరం నుంచి ఇంతవరకు నడిపించిన దేవునికి నేను వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి యొక్క వాక్యమును వినుటకు మనము సిద్ధపడదామా? అంటే హృదయమును తెరిచి, యేసు ప్రభు నాలో ఉన్నాడు, ఇప్పుడు ఈ వాక్యం నాకు కావాలి, నాతో మాట్లాడు ప్రభా, ఈ వాక్యం ద్వారా నా జీవితమునకు మార్గమును గమ్యమును చూపించమని అడగడమే. వాక్యానుసారంగా జీవించడము, వాక్యమునకు లోబడము, దేవుని స్తుతించి ఆరాధించడము, యేసు క్రీస్తు ప్రభు మనకు కలగజేసినటువంటి రక్షణలో కొనసాగుట, ఉచితమైనటువంటి కృపలో మనము కొనసాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభా, తరతరములకు మా నివాస స్థలము నీవే, కొండలను పెకిలింపగలిగిన విశ్వాసమును నీవు మాకు ఇచ్చావు. విశ్వాసమును క్రీస్తు యేసునందు కలిగి ఉండి ఆయన ఇచ్చినటువంటి శక్తి చేత, పరిశుద్ధాత్మ అనుగ్రహించు శక్తి చేత, నీవు చేయు కార్యముల చేత మేము ఈ లోకములో ముందుకు సాగిపోవుటకు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి అనేకానేక ఉపమానములలో ఒక ఉపమానమును మనం ఈ సమయంలో ధ్యానిస్తాం. మత్తయి సువార్త 25:14 నుండి 30 దేవుడు ఈ విధంగా మాట్లాడాడు తన వాక్యము ద్వారా. అయితే ఈయన ఏం చేశాడనంటే, దేశాంతరము వెళ్ళిపోతున్నటువంటి ఒక మనుషుడు తన యొక్క పనివాళ్ళను పిలిచి ఏం చేశాడంటే, ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతులను ఇచ్చాడు. టాలెంట్స్ వేర్ గివెన్. హీ కాల్డ్ 3 ఆఫీస్ డిసైపుల్స్ ఆర్ వర్కర్స్ అండ్ హీ గేవ్ టాలెంట్స్, 5 టాలెంట్స్ to 1, 2 టాలెంట్స్ to 1 అండ్ 1 టాలెంట్ to 1. ఎందుకు ఈ డిస్క్రిపెన్సీ? దేవుడు పక్షపాతియా? ఆయనకి ఎక్కువ ఇచ్చాడు, నా దగ్గర ఏమీ లేదు, ఎందుకు దేవుడు ఆయననే ఎక్కువగా దీవించి ఆస్వాదిస్తున్నాడు? అది కాదు. మనకు ఏమైతే ఇవ్వబడి ఉన్నదో, దేవుడిచ్చిన దానిని ఎంత నమ్మకముగా నీవు వాడుచు ఉన్నావు? వాళ్ళ కార్లు ఉన్నాయండి, బిల్డింగ్స్ ఉన్నాయండి, చాలా పెద్ద మందిరం ఉందండి, ఇవన్నీ ఉన్నాయి, మరి నేను ఎంతో కష్టపడి సేవ చేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి తలాంతు ఈ లోక సంబంధమైనటువంటి కార్లు, బస్సులు, లేకపోతే ఇంకా గొప్ప అంపైర్స్ కట్టుకోవడము, రాజ్యాలను కట్టుకోవడము, సంఘమును వృద్ధి పొందించుకోవడము. చూడండి, నా దగ్గర ఇప్పుడు 200,000 మంది ఉన్నారు మా సభ్యులను చెప్పుకోవడానికి కాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను, నాకు ఇచ్చినటువంటి తలాంతులను దేవుని కొరకు వాడడమే దేవునికి మహిమ తీసుకుని వస్తుంది. సామర్థ్యం, సామర్థ్యం అనగా దేవుడు నీకు ఇచ్చినటువంటి వరమును ఆయన పరిచర్య కొరకు వాడడానికి సామర్థ్యం అవసరం ఉన్నది, ఎబిలిటీ. చాలామందికి పాటలు పాడాలనే ఆశ ఉంటుంది కానీ సంకోచిస్తూ ఉంటారు, నేను పాడగలనో లేదో, మెచ్చుకుంటారో లేదో, అందరికీ నప్పుతుందో లేదో,
నా రాగమును విని నన్ను అందరూ అవమానపరుస్తారేమో, హేళన చేస్తారేమో, కానీ నీకు తలాంత ఇచ్చాడు దేవుడు పాట పాడమని, నీకు తెలుసా సంగతి, నీ గొంతు మంచి రాగం అని చెప్పి. ఇంకొంతమందికి కొన్ని పనులు చేయడానికి దేవుడు వారికి సామర్థ్యమునిచ్చాడు, అది వేరే వాళ్ళు చేయలేరు, వాళ్ళు మాత్రమే చేయగలరు. కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కొంతమందికి. ఈ విధంగా దేవుడిచ్చినటువంటి తలాంతులను ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. దానికి సామర్థ్యము కావాలి. నీకు తలాంతులు కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, ఇంకా కావాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, కానీ సామర్థ్యము కావాలని నీవు అడిగావా ఎప్పుడైనా? ఎబిలిటీ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఓ 5 సంవత్సరాల అబ్బాయికి ఒక పెద్ద ఖడ్గం ఇచ్చారనుకోండి, కత్తి కాదు ఖడ్గం ఇచ్చారనుకోండి, ఏం చేస్తాడు? ఇప్పుడంటే టీవీలో చూస్తూ ఉన్నారు, సీరియల్స్ చూస్తూ ఉన్నారు, గనుక గన్ను ఎలా ప్లే చేయాలో వారికి తెలుసు, అనగా ఎలా యూజ్ చేయాలో తెలుసు, వెపన్స్ని ఎలా యూజ్ చేయాలో కొంచెం అవగాహన ఉంది చిన్నపిల్లలకి. కానీ పూర్వకాలంలో ఒకరికొక వస్తువు ఇస్తే దానిని వాడగలడా? అంతెందుకు, అవన్నీ వదలండి. ఇప్పుడు మనము మన ఇంటికి ఒక గ్యాడ్జెట్ తెచ్చుకున్నాం అనుకోండి, ఒక సెల్ ఫోన్ కానివ్వండి క్రొత్తది కొనుక్కొచ్చాము, లేకపోతే ఒక అవెన్ కానీ తీసుకొని వచ్చాము, ఇంకా వేరే వస్తువు ఏది ఎలక్ట్రానిక్ తీసుకొని వచ్చాము, దానిని ఎలా వాడాలో మొట్టమొదటిసారి నీకు తెలుసా? ఏం చేస్తావు? ఏముందండి, మాన్యువల్ ఇస్తాడు, మ్యానుఫ్యాక్చరర్ మాన్యువల్ ఇస్తాడు, మాన్యువల్ చదివి నేను దానిని ఆపరేట్ చేస్తాను. మీరు ట్రై చేసి చూడండి, మాన్యువల్ను మీరు చదివి కూడా ఆ ఎక్విప్మెంట్ను సరిగా మీరు ఫిక్స్ చేయలేరు. దానిని సరైన విధంగా ఆపరేట్ చేయడానికి చాలా నాలెడ్జ్ అవసరమై ఉంటుంది, దానినే ఎబిలిటీ అంటారు. ఆ ఎబిలిటీ దేవుడు ఇవ్వాలి. కాబట్టి నీకున్నటువంటి తలాంతును వాడుకోవడానికి సామర్థ్యము కావాలి ప్రభువా అని అడుగు. నీ ఇష్టం సహోదరుడా, సహోదరి, అది నీ ఇష్టం. నాకు అన్నీ వచ్చండి, నేను అన్నీ చేయగలను అనుకుంటే దానికి నేనేమి నో అనను, ఎస్ అనను, దేవుని వాక్యం చెప్తున్నాను అంతే. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనంలో భాగ్యమును సంపాదించుకున్నటకు సామర్థ్యము కలగచేయవాడు దేవుడే అని వ్రాయబడింది. యెహోవాయే సామర్థ్యము కలగజేయవాడు. ఈ సత్యమును నీవు గ్రహించాలి. ఇప్పుడు మళ్ళీ మన మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి మనము ధ్యానిస్తున్నటువంటి వాక్యంలోనికి వస్తాం. ఇక్కడ ఈ 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు ఏం చేశాడు? కష్టపడి 5 తలాంతులతో అతడు పనులన్నీ చేసి ఇంకా 5 తలాంతులను సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు? అతను కష్టపడి 2 తలాంతులను అతడు సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? నా యజమానుడు పక్షపాతి, ఆయన నా సామర్థ్యమునకు తగినట్లుగా ఇవ్వలేదు, నేనెందుకు ఆయనకు నేను సంపాదించి పెట్టాలి, ఆయన విత్తని చోట కోసేటటువంటి వాడు, చాలా పిసినారి అని దానిని ఏం చేశాడంటే తనకున్నటువంటి తలాంతును దాచిపెట్టేశాడు, భూమిలో దాచిపెట్టేశాడు. కాబట్టి ఈ 3 తండ్రి చిత్తానుసారంగా చేసింది ఎవరు? ఈ మాటలను గురించి ఇంకొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఒక సత్యమును మనకు తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్తలోనే 21వ అధ్యాయము 28 నుంచి 30వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారని చెప్తాడు. అప్పుడు ఆ మనుషుడు తన కుమారులలో పెద్దవాణిని పిలిచి, ఈరోజు వెళ్ళి నువ్వు తోటలో పనిచేయి అని చెప్తాడు. ఏమన్నాడు అతను? వెళ్తానని వెళ్ళలేదు, చేస్తానని చేయలేదు, ఇస్తానని ఇవ్వలేదు. 2000 సంవత్సరములకు పూర్వము క్రీస్తు యేసు మాట్లాడినటువంటి మాటలు ఈ దినమున కూడా క్రైస్తవులు అనేకుల యొక్క జీవితములలో సత్యములై ఉన్నవి. ఏమిటి అనంటే, చేస్తాను అంటారు చెయ్యరు, వెళ్తాను అని అంటారు వెళ్ళరు, ఇస్తాను అంటారు ఇవ్వరు. ఆ విధంగా
వెళ్తానన్నాడు పనిలోనికి కానీ వెళ్ళలేదు. చిన్న కుమారుని పిలిచేయమన్నాడు అని అంటే వెళ్ళు అని అంటే ఖచ్చితంగా చెప్పాడు నాన్న నేను వెళ్ళను అని. తర్వాత మనసు మార్చుకొని పనిలోకి వెళ్ళిపోయాడు. ఈ ఇద్దట్లో ఎవరు మారు మనసు పొందినటువంటి వాళ్ళు అని మనం ఆలోచిస్తే వెళ్ళను అని చెప్పి మనస్సు మార్చుకొని వెళ్ళినటువంటి వాడే నిజముగా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడేటటువంటి వాడు, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటటువంటి వాడు. వారి గురించి యేసుప్రభు ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే మనము వాక్యంలో చదువుదాం. మత్తయి సువార్త 21:28 కొన్ని వచనాలను మనము ధ్యానించినప్పుడు అక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడనంటే, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను గాని మనస్సు మార్చుకొని పోయాను. పెద్ద కుమారుడు పోను అన్నాడు కానీ మనస్సు మార్చుకొని అతడు తోటలోనికి వెళ్ళి పనిచేశాడు. పెద్దవాడు పోనన్నాడు కదా అని చెప్పి చిన్నవాని యొద్దకు వచ్చి, కుమారుడా, నీవు తోటలోనికి వెళ్ళి పనిచేయమన్నప్పుడు పోతాను అని చెప్పాను కానీ వెళ్ళలేదు. అప్పుడు యేసు ప్రభు వినుచున్నటువంటి వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమనంటే, తండ్రి చిత్త ప్రకారం ఇష్ట ప్రకారమో ఎవరు చేశారు అని అడిగితే మొదటి వాడే. ఎందుకంటే పోను అని అన్నాడు కానీ వెళ్ళాడు అతను, తండ్రి చిత్త ప్రకారము చేస్తూ ఉన్నాడు. అందుకు యేసు ప్రభు ఏమన్నాడనంటే, సుంకరులను పాపులను మీకంటే ముందు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఎందుకంటే వారు ముందు ఒప్పుకోలే, దేవుని దేవునిగా వారు ఒప్పుకోలేదు, యేసు రక్షకుడని వారు అంగీకరించలేదు, అంగీకరించరు. కానీ తర్వాత వారు మనస్సు మార్చుకొని దేవుని యుద్ధకు వస్తారు, దేవుని పని చేస్తారు అని చెప్పాడు. ఎవరు ఏ పని చేస్తారు, ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది దేవునికి తెలియను. కాబట్టి మన యొక్క విశ్వాసం యొక్క పరిమాణం ఎంత? ఒక్కసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:7 బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది, అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన వరములు ఇచ్చి మనలను తన రాజ్య వ్యాప్తి కొరకు మనలను ముందుకు నడవమని చెప్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని చెప్తూ ఉన్నాడు. ఆ వరమును నీకు కలిగి ఉన్నప్పుడు ఎవరి కొరకు వాడుతూ ఉన్నావు? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12:7 ఈ ఆత్మ సంఘం యొక్క అభివృద్ధి కొరకు, అందరి క్షేమము కొరకు దేవుడు ఒక్కొక్కరికి అనుగ్రహించాడు అని మనం అక్కడ చదువుతాం. ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్ నాట్ ఫర్ మై బ్లెస్సింగ్స్ ఓన్లీ. నేనే బాగుపడిపోవాలి, నేనే భాషల్లో మాట్లాడాలి, నేనే ప్రవచనాలు చెప్పాలి, నేనే భాషలకు అర్థం చెప్పాలి, నాకే విశ్వాసం ఉండాలి, నేనే గొప్ప గొప్ప కార్యాలు చేయాలి, నా కుటుంబమే మాత్రమే ఈ విధంగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ వరము నాకు ఇవ్వబడిందంటే అది నా కొరకు కాదు, ఎదురుగా ఉన్నటువంటి వారందరి క్షేమాభివృద్ధి కొరకు, ఆయన సంఘము అభివృద్ధి చెందడానికై. క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆ సంఘమునకు శిరస్సు అయినటువంటి క్రీస్తు మనకిచ్చినటువంటి వరములతో శరీరము అభివృద్ధి చెందినట్లుగా ఎఫెసి పత్రిక 4:16 నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఏమనుందంటే, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. క్రీస్తు సంఘం అనేటటువంటి శరీరమునకు అభివృద్ధి కలగడానికి నీ ఒక సాధనమై ఉన్నావు, ఒక అవయవమై ఉన్నావు. అందుకే వరము దేవుడు ఇస్తూ ఉన్నాడు. గనుక
దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఎవరి అభివృద్ధి కొరకు మనము పనిచేయాలి? నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. వారు వాక్యం విన్న తర్వాత, ప్రార్థన చేయించుకున్న తర్వాత ఏమంటారంటే, బ్రదర్ ఒక మందిరం కట్టిస్తామండి మీ కొరకు, మేము ఫలానా దగ్గర స్థలం ఉంది అక్కడ ఒక మందిరం కట్టిస్తాం మనము, ఫలానా ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పకుండా డొనేషన్స్ ఇస్తారు, మందిరం కట్టిస్తాం. నేను విని నవ్వేసి ఊరుకుంటాను. మళ్ళీ అడుగుతారు, అదేంటి బ్రదర్ మందిరం కట్టిస్తాము అని అంటే మీరు ఏమీ జవాబు చెప్పడం లేదు అంటే, వద్దండి మందిరం వద్దు. అదేంటి బ్రదర్ అందరు మందిరం కడదాం మందిరం కడదామని తిరుగుతూ ఉన్నారు అంటే, మందిరం కడితే ఆ స్థలము నా పేరు మీద ఉంటుందో లేకపోతే అది కట్టిన తర్వాత ఇది నాది అని పోట్లాటకు దిగుతారో మనుషులు తెలియదు. ఆ తర్వాత ఆ మందిరం ఆస్తి అంతా కూడా ఒక్కరి పేరు మీదనే ఉంటుంది, ఆస్తి సంపాదించుకున్న వాడని అవుతాను నేను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, నేను ఎప్పుడైతే 1999 యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునికి అంగీకరించి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డానో, ఆయన నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ లేకపోతే వాగ్దానము లేకపోతే నడిపింపు ఏమిటనంటే, నీవు సువార్తను ప్రకటించు, నీవు సువార్తను ప్రకటించు, అంతేగాని మందిరం అనేది నీవు కట్టించకూడదని నాకు చెప్పాడు. అప్పుడే ఆ ఆజ్ఞకు లోబడి నేను అనేక స్థలములలో వాక్యమును మోసుకొని వెళ్తూ ఉంటాను. ఈ డినామినేషన్ అని కానీ లేకపోతే ఆ చర్చ్ అని కానీ ఈ ఫెలోషిప్ అని అవన్నీ నేను చూడను, నాకు అక్కర్లేదు. నేను క్రీస్తు కొరకు మాత్రమే మాట్లాడతాను. ఈ పద్ధతులు ఆచారాలు వాటన్నిటిని గురించి నేను, వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు కాదు, దేవుని రాజ్యంలో ఏం జరుగుతున్నారనే దాని గురించి మాట్లాడతాను. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు పట్టింపులు, కాళ్ళు కడగమన్నారు చేతులు కడగమన్నారు తల మీద నీళ్ళు జల్ ఇవన్నీ నాకు వద్దు. అవన్నీ బాహ్య సంబంధమైనటువంటి ఆచారములు, ఆవు దూడ బూడిద తల్లుకోవడము ఇవన్నీ చేయడం, ఎబ్రి పత్రిక 9:13-14 అవన్నీ వద్దు. కనుక ఈ మందిరం కట్టిస్తే చక్కగా ఆస్తి నా పేరు మీద ఉంటుంది, నా కుటుంబానికి సంబంధించి ఉంటుంది, వద్దనుకుంటే అమ్ముకొని వెళ్ళిపోవచ్చు కదా. కానీ దేవుని రాజ్యం ఎక్కడ వ్యాప్తి చెందుతుంది, అది మన మధ్యలోనే ఉన్నది. కనుక శరీరం అనే సంఘము అది ఈ దేవాలయాలలో ఉన్నటువంటిది కాదు, దేవాలయం అంటే కాదు, అందులో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మలో అతుకబడినటువంటి వాళ్ళు, క్రీస్తుకు అతుకబడినటువంటి వాళ్ళు. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ విశ్వాస పరిమాణమును కలిగి ఉన్నటువంటి వారమై మనము ముందుకు సాగిపోవలసినటువంటి వారమైనా, సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా నీ తలాంతులను నీవు వాడాలి. స్వలాభేక్ష కొరకు కాదు, స్వలాభేక్ష కొరకు కాదు, స్వలాభం వద్దే వద్దు, దేవుడిస్తాడు మనకు. గనుక ఆ దృక్పథముతో ఆశతో మనము పనిచేస్తూ ముందుకు సాగిపోయినట్లయితే సారమైనటువంటి దీవెనలు మనకిస్తూ ఉంటాడు. కాబట్టి మత్తయి సువార్త 25 మనం మరలా అక్కడ ధ్యానించినప్పుడు, భూమి తవ్వి తన యజమానుని సొమ్మును దాచిపెట్టినటువంటి ఆ వానితో ఏమంటున్నాడో యజమానుడు ఒక్కసారి మనము చూద్దాం. మత్తయి సువార్త 25:26. అందుకు అతడు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయేవాడను చల్ల చోట పంట కూర్చుకొని వాడనని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యుద్ధ ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి, కలిగినది కూడా వాని యుద్ధ నుంచి తీసివేయమని, వాని కలిగిన దానిని తీసివేసి ఏం చేశాడు, పనికి మాలిన ఆ దాసుని ఏమంటున్నాడు, తలాంతును దేవుని కొరకు వాడకుండా దాచిపెట్టేటటువంటి వాడు, స్వలాభేపేక్ష కొరకు వాడుకునేటటువంటి వాడు, దేవుడిచ్చినటువంటి వరమును తన సొంత ప్రయోజనం కొరకు ఉపయోగించుకొని లాభమును పొంది ఐశ్వర్యమును సంపాదించుకునేటటువంటి వాడు పలికి మాలినవాడు. నేను కాదు వాక్యం చెప్తా ఉంది. కావాలంటే మీరు మత్తయి సువార్త 25:30 చూడండి. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఏముంటుందండి,
ఏడుపు పండ్లు కోరుకుంట, అంటే ఇది పాపము, నరకంలోనికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. కాబట్టి ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించవలసినటువంటి వారమాయించున్నాం. తప్పక దేవుడు దీవించి నిన్ను తన పరిచర్యలో వాడుకొనును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఒక్కొక్కరికి నీవు తలాంతులను ఇచ్చావు. ఈ వాక్యమును వినినటువంటి నీ మీ ప్రేమైన ప్రజలకు కూడా నీవు అనేకానేక తలాంతులను ఇచ్చావు ప్రభా. వాద్యమును వాయించుటకును, ప్రార్థించుటకును, వాక్యము చెప్పుటకును, వాక్యం చదువుటకును, సువార్తను మోసుకొని పోవుటకును అనేక విధమైనటువంటి మంచి తలాంతులను ఇచ్చావు. ఆ తలాంతులు కలిగి ఉండి, వరములను కలిగి ఉండి ఈ రాజ్య వ్యాప్తి కొరకు వీరు పశ్చాత్తాప హృదయంతో పనిచేయుచు ముందుకు సాగిపోటకు దీవించి ఆశీర్వదించమని, ఎవరైనా నాలాంటి పనికి మాలిన వాడుంటే అతనిని మార్చి పనికి వచ్చే పాత్రగా చేసి వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆర్ అడ్రస్: జి సలోమి చార్ల్స్, హౌస్ నంబర్ 12-8-236/7/1, న్యూ మెట్టగుడ, సెకండరీ బ్యాండ్, 500017. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మొబైల్ నంబర్ 944-00-22-178. Encourage us to take the gospel to the millions with your generous offerings.